హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ రెసిపీ స్వీట్ పల్లీ బర్ఫీ ఎలా చేయాలో చూద్దామా. ఒక కప్ బెల్లం తీసుకోవాలి. ఒక కప్ పల్లీలు తీసుకున్న తర్వాత ఒక ప్యాన్లో వేసుకొని బాగా దోరగా వేయించుకోవాలి. వేయించుకున్న పల్లీలు ఒక బౌల్లోకి తీసుకోవాలి. బెల్లం పాకం ఎలా చేయాలో చూద్దామా. ఒక కడాయిలో బెల్లం వేసుకొని తగినంత వాటర్ వేసుకొని బాగా మరగనివ్వాలి. బెల్లం మునిగేలాగా వాటర్ వేసుకొని అది తీగ పాకం వచ్చేలాగా మరగనివ్వాలి. పొట్ట తీసుకున్న పల్లీలు ఒక బౌల్లో తీసుకొని తీగ పాకం వచ్చిందో లేదో వాటర్ ఉన్న కప్లోకి తీగ పాకం వేసుకొని చూడాలి. వాటర్ లో వేసుకున్న తర్వాత పాకం ఇలా రెడీ అయిన తర్వాత ఒక మనం వేయించుకొని పెట్టుకున్న పల్లీలు పాకంలో వేసి బాగా ఇలా కలుపుకోవాలి. ఒక నిమిషం పాటు ఇలానే బాగా కలుపుతూనే ఉండాలి పల్లీలు. ఇలా పల్లీలు పాకం బాగా మిక్స్ అయిన తర్వాత ఒక ప్లేట్ తీసుకుని దాన్ని బాగా నెయ్యి రాసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసిన పల్లీల పాకం వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒక స్పూన్ తీసుకొని బాగా సెట్ చేయాలి. ఇలా ఒక 5 మినిట్స్ తర్వాత ఇలా సెట్ అయిన బర్ఫీని కట్ చేసుకోవాలి. మీకు ఎలా నచ్చితే అలా కట్ చేసుకోండి. నేనైతే స్క్వేర్ షేప్లో కట్ చేసుకుంటున్నాను. చూసారా ఎంత మెత్తగా వచ్చినాయో బర్ఫీలు? నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతాయి. ఇలాంటి స్వీట్ రెసిపీ మీరు కూడా మీ పిల్లలకి చేసి పెట్టండి. ఇంతే ఇష్టంగా తింటారు. మా పాప అయితే చాలా ఇష్టంగా తింటుంది. ఎలా ఉందో చెప్తుంది.